గత నెలలో రోడ్డు ప్రమాదంలో గాయపడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కేడం లింగమూర్తికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 15 లక్షలు మంజూరు చేయించి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్. హుస్నాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత శ్రీ కేడం లింగమూర్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. లింగమూర్తి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఆపరేషన్ చికిత్సకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ విషయాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ ఒడితెల సతీష్ కుమార్ దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించి ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసి విషయాన్ని వివరించారు. సీఎం సహాయ నిధి నుండి నిధులు విడుదల చేసి లింగమూర్తి చికిత్సకు సహకరించాలని సీఎం కేసీఆర్ కు విన్నవించారు. దీనికి స్పందించిన సీఎం కేసీఆర్ సీఎం సహాయ నిధి నుండి లింగమూర్తి చికిత్స కోసం 15 లక్షలు మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే ఒడితెల సతీష్ కుమార్ గారి చొరవను, రాజకీయాలకు అతీతంగా స్పందించిన తీరును పలువురు ప్రశంసించారు.